హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే కర్రీ బీరకాయ తెలగపిండి కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకుని ఒకటి తొక్కు తీసి వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్ములో ఉడికించుకోవాలి. చూశారు కదా, బీరకాయ ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో తెల్లగపిండి వేసుకోవాలి. తెల్లగపిండిని ఇలా చల్లుకుంటూ వేసుకోవాలి, ఒకేసారి వేసేయకూడదు. తెల్లగపిండి హెల్త్కి చాలా మంచిది, దీంతో చాలా వెరైటీస్ కర్రీస్ చేసుకోవచ్చు. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉడికించాలి. చూశారు కదా, తెల్లగపిండి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను రఫ్ సాల్ట్ వాడుతున్నాను, సముద్రపు ఉప్పు అంటారు కదా, అది వేశాను. మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. చూశారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు మూత తీసేసి ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుని పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చిదిమిన వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఉడకబెట్టుకున్న కర్రీని వేసుకోవాలి. పోపు మొత్తం బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూశారు కదా, బీరకాయ తెలగపిండి కర్రీ. దీన్ని ఇంకో విధంగా కూడా వండుకోవచ్చు, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.